హలో సాయి రమేష్ గారు. హలో నారాజ్ గారు. నాకే ఇన్స్టాగ్రామ్లో మన వీడియోస్ చూసిన తర్వాత చాలామంది మన దాకా రీచ్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుని జాబ్ గ్యారంటీలో ఖచ్చితంగా జాయిన్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, అండ్ యూట్యూబ్ కోర్స్ అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆన్లైన్ ఆఫ్లైన్, అండ్ దాంతోపాటు గూగుల్ యాడ్స్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, దాని త్రూ మనీ ఎర్న్ చేయడానికి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా చాలామంది అడిగారు. అది కాకుండా అండి, సో మన దాకా రీచ్ అవ్వలేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు మొబైల్ యూజ్ చేసే యాప్ త్రూ మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఏమైనా ఉంటుందా? ఓన్లీ మొబైల్ యాప్ త్రూ, సో అటువంటి సోర్సెస్ ఏమి ఉన్నాయి, అండ్ పర్ డే ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రాసెస్ ఏంటి? సార్, ఓన్లీ మొబైల్ ద్వారా ఎర్న్ చేసే యాప్స్లో చాలా వరకు ఏంటంటే ఫ్రాడ్ ఉంటూ ఉంటాయి. అందుకని ఏంటంటే మనం ఎక్కువ చాలా యాప్స్ ఉన్నా కూడా మనం ఎక్కువ ప్రమోట్ చేయం, అంటే వాటి గురించి మనం ఎప్పుడు కూడా చెప్పం జనరల్గా, ఎందుకంటే అవన్నీ టెంపరీ ఉంటాయని. బట్ కొన్ని యాప్స్ ఉంటాయి, ఇప్పుడు ఎర్న్ కరో యాప్ ఉంది, దాని ద్వారా మంచిగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి సార్. అలా ఇప్పుడు నేను మీకు ఇంకొక మొబైల్ యాప్ గురించి చెప్తాను, దాని ద్వారా వీళ్ళైతే మంచిగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఆ యాప్ పేరు వచ్చేసరికి ఏంటి అంటే గ్రోమో, GROMO, గ్రోమో అనే మొబైల్ యాప్ ఉంది సార్. దాని ద్వారా ఏంటి అంటే వీళ్ళు ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెల్ చేయొచ్చు. ఓకే, ఇవ్వండి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇవ్వండి ఇప్పుడు గ్రోమో యాప్ ఎగ్జాంపుల్ చూస్తే, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కనుక నేను ఎవరికైనా ప్రమోట్ చేస్తే, నేను ప్రమోట్ చేసిన లింక్ ద్వారా ఎవరైనా జాయిన్ అయ్యి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు తీసుకుంటే దే విల్ పే 2000 రూపీస్. అబ్బా, ఇట్లా ఏంటి అంటే ఈ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తూ మంచిగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే వీళ్ళు ఆ ప్రమోట్ చేసే ప్రాసెస్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, అలాగే వీళ్ళు ప్రమోట్ చేస్తున్న సిటీ ఆ ఆఫర్ ఉందో లేదో చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ రెండు చూసుకుంటే సరిపోతుంది సార్. ఎందుకంటే ఇవి చూడకుండా మళ్ళీ వాళ్ళు ఏదో ప్రమోట్ చేసేసి మాకు రావట్లేదని అనుకుంటారు. నేను యాక్చువల్గా మేము వీడియో చేసే ముందే లాస్ట్ 3 మంత్స్గా నేను వెరిఫై చేసిన తర్వాతే నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఓకే, ఒక్కసారి చూద్దాం సార్ ప్రాసెస్. షూర్ సార్. గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి గ్రోమో అని చెప్పి మీరు వెతికితే ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మీరు చేసే ముందు చెక్ చేసుకోండి ఎంతమంది ఇన్స్టాల్ చేస్తున్నారు, రివ్యూస్ అన్నీ కూడా చూసుకుని చేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన మొబైల్ యాప్స్ అన్ని కూడా ఏంటంటే ఇవ్వండి 14,000 రివ్యూస్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి, 10 లాక్ డౌన్లోడ్స్ ఉన్నాయి. సో ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేశాక మీకు విధంగా వస్తుంది, సెల్ ఓవర్ 40+ ప్రోడక్ట్ మీరు సెల్ చేయొచ్చు, ఎర్న్ ఓవర్ 1 లాక్ అని ఉంటుంది, రిఫర్ అండ్ ఎర్న్ అని చెప్పి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో సైన్ అప్ ఆర్ లాగిన్ అని క్లిక్ చేసి, సో సైన్ అప్ ఆర్ లాగిన్ అని క్లిక్ చేసి మీరు మీ మొబైల్ నెంబర్తో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఓటీపీ వస్తుంది, సో ఓటీపీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే ట్రూ కాలర్ ఉంటే డైరెక్ట్ గా సింగిల్ క్లిక్ తో మీరు జాయిన్ అయిపోవచ్చు. నెక్స్ట్ స్టెప్ మీకు ఈ విధంగా వస్తుంది, పేరు, మెయిల్ ఐడి, మీ ఆక్యుపేషన్, క్వాలిఫికేషన్, మీ యాన్యువల్ ఇన్కమ్ ఇవన్నీ కూడా ఏమని అడుగుతుంది. సో మీ క్వాలిఫికేషన్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి, సబ్మిట్ అని క్లిక్ చేస్తే, అలాగే అప్డేట్స్ మీకు వాట్సాప్ లో కావాలనుకుంటే ఆన్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీకు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మీ కాంట్రాక్ట్స్ కి యాక్సెస్ అడుగుతుంది, అది మీరు ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. సో నెక్స్ట్ అలాగే ఇక్కడ మీకు ఫ్రీగా వీళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారు, అసలు ఈ యాప్ ఎలా వాడాలి ఏంటి అనేది మీకు కావాలనుకుంటే ఆ ట్రైనింగ్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు ఫ్రీగానే. సో ఇక్కడ మీరు చూడొచ్చు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, లోన్ ఇవన్నీ కూడా మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ విధంగా బ్రాంచ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు యాక్సిస్ కార్డ్ అని చెప్పి ఇక్కడ ఉంది, అది క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా వస్తాయి. అంటే మీరు ఏ ప్రోడక్ట్ ప్రమోట్ చేయాలనుకుంటున్నారని క్లిక్ చేశాక ఆ ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ బెనిఫిట్స్ ఏంటి, అసలు ఇది ఎవరికి పనికొచ్చింది, దానికి సంబంధించినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, అంటే ఏ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇది, అది తీసుకున్న తర్వాత ఇవ్వండి దానికి సంబంధించినటువంటి మొత్తం అన్ని కూడా క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి. సో వాళ్ళు అదే అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఏ డీటెయిల్స్ కావాల్సి వస్తుంది. అదేవిధంగా మీ ఏరియాలో అది అవైలబుల్ ఉందో లేదో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ పిన్ కోడ్ అని ఉంది కదా, సో మీ ఏరియాలో అది అందుబాటులో ఉందో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఎలా వర్క్ చేస్తుందో కూడా ఇవన్నీ ఒకసారి చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది ఏంటి అంటే ఏ రూల్స్ ఉన్నాయి అనే విషయం మొత్తం కూడా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు ప్రమోట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్, FAQ ఇవన్నీ కూడా చూసి ఇవ్వండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఫస్ట్ కండిషన్ మీరు చూడొచ్చు, కస్టమర్ అడ్రస్ షుడ్ బి ఫ్రమ్ ఎలిజిబుల్ పిన్ కోడ్. అంటే ఇక్కడ మీకు ఎలిజిబుల్ పిన్ కోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఉన్న కస్టమర్ అయితేనే మీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయవాడలో ఉన్నా, బట్ ఆ కార్డు జాయిన్ అయ్యే పర్సన్ హైదరాబాద్ అయితే కూడా ఎలిజిబుల్ ఉంటుంది. అలాగే మీ కేవైసీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అది ప్రమోట్ చేయడానికి. సో మీరు మీ పాన్ కార్డ్ నెంబరు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, నేమ్ యాజ్ పర్ పాన్ కార్డ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ పాన్ పేరు ఎంటర్ చేయండి, తర్వాత పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో పాన్ కార్డులు ఎలా అయితే ఉంటుందో సేమ్ అదేవిధంగా పేరు, పాన్ కార్డ్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ పాన్ కార్డులో ఉన్నట్టుగా ఎంటర్ చేసి సబ్మిట్ అనగానే మీకు అక్కడ మీ బేసిక్ కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ మీకు ఏదైతే వస్తుందో అది మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది కాబట్టి, సో ఇక్కడ మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అకౌంట్ నెంబర్, IFSC కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు,
ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి తర్వాత వెరిఫై అని క్లిక్ చేస్తే ఇది కూడా వెరిఫై అయిపోతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవడం స్టెప్ వన్, స్టెప్ టూ వచ్చేసరికి పాన్ కార్డ్ డీటెయిల్స్, స్టెప్ త్రీ వచ్చేసరికి బ్యాంక్ డీటెయిల్స్. సో ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే ఈ యాప్ మంచిదా కాదా అది మీరు రీసెర్చ్ చేసుకుని చేయండి. నేనైతే చేసే ముందు చెక్ చేశాను, పర్వాలేదు అనుకున్న తర్వాతే మీరు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి బేసిక్ వెరిఫికేషన్ అయిపోయింది, ఐడెంటిఫికేషన్ అయిపోయింది, బ్యాంక్ డీటెయిల్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ మూడు స్టెప్స్ కంప్లీట్ అయిపోతే మీకు ఇప్పుడు అకౌంట్ క్రియేట్ అయినట్లు. ఇప్పుడు మీరు ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయొచ్చు. అలాగే మీకు ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయో కూడా చూడండి. ఎర్న్ విత్ అస్ అని ఉంది, అక్కడ మీకు డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ క్రియేట్ లీడ్ అని క్లిక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ మీకు ఇన్సూరెన్సా బ్రాండ్సా, మీరు ఇన్సూరెన్స్ సెల్ చేయాలనుకుంటున్నారా బ్రాండ్సా అని ఇక్కడ చూసుకుంటే బ్రాండ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది ఏ వర్క్ చేస్తే మీరు ఎంత మనీ ఏం చేసిన అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మీ ద్వారా ఎవరైనా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కనుక తీసుకుంటే మీకు 2000 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించినవి అన్నీ కూడా క్లియర్గా ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా చదవండి. ఎందుకంటే మరి చదవకుండా మేము చేసాము రాలేదు అని మాత్రం అనకండి. ఎందుకంటే ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి పిన్ కోడ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో చూసుకోండి. ఆ తర్వాత మీ ఎర్నింగ్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ ఈ విధంగా చూపించడం జరుగుతుంది. నేను ఎగ్జాంపుల్ ఒక పిన్ కోడ్ ఇచ్చి చెక్ చేస్తే అవైలబుల్ అని వచ్చింది. సో ఈ విధంగా మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి ఆ ఏరియాలో అందుబాటులో ఉందా లేదా అనేది. అలాగే మీకు దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ ఏం షేర్ చేయాలో మొత్తం కూడా ఇక్కడ మీకు ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ క్రెడిట్ కార్డు మీరు ప్రమోట్ చేయాలనుకుంటే ఆ యాక్సిస్ బ్యాంక్ సంబంధించినటువంటి ఆ ఇమేజెస్ కూడా వాళ్ళే డిజైన్ చేసి ఇస్తారు. జస్ట్ వాటిని మీరు ప్రమోట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు లోన్స్కి సంబంధించి, క్రెడిట్ కార్డుకి సంబంధించి, డీమ్యాట్కి సంబంధించి ఈ విధంగా అన్ని రకాలు ఉన్నాయి. అవే కాకుండా ఇంకా ఇన్సూరెన్స్ అవి కూడా ఉన్నాయి. కానీ వాటికి వచ్చేసరికి ఏంటంటే ఇంకా మనం ఇంకా కేవైసీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది, డీటెయిల్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అది చేయాలనుకుంటే అవన్నీ కూడా చేయాలనుకుంటే ఆ వెరిఫికేషన్ కూడా చేసుకోండి. అంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మాలి అన్న, టూ వీలర్ ఇన్సూరెన్స్ అమ్మాలి అన్న ఇంకో కేవైసీ ఉంటుంది, అది కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ మొబైల్ యాప్తో అయితే మంచిగా మనీ ఎర్న్ చేసిన అవకాశం అయితే. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు సేల్స్ కూడా నడుస్తుంది. అంటే ఏంటంటే ఎక్కువ సేల్స్ చేసిన వాళ్ళకి ప్రైజెస్ అవి కూడా నడుస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా అవన్నీ కూడా మీకు యాప్లోనే అప్డేట్ అవుతుంది జరుగుతుంది. అలాగే మీకు దానికి సంబంధించినటువంటి పోస్టర్స్ అన్నీ కూడా కంటెంట్ అనే ట్యాబ్లో మీకు సోషల్ మీడియా పోస్టర్స్ కానివ్వండి, లేదంటే ఆ బ్యాంకు సంబంధించినటువంటి ప్రమోట్ చేయాలంటే ఏం చేయాలని కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రమోట్ చేసుకోవచ్చు. అంటే డిజైన్స్ అన్నీ కూడా మీకు వీళ్ళే ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది సో డిజిటల్ మార్కెటింగ్లో కానివ్వండి, లేదంటే అఫిలియేట్ మార్కెటింగ్ త్రూ కానివ్వండి, మనీ ఎర్న్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్ ప్రాసెస్ త్రూ కూడా, అంటే ఆ కోర్సు ఆన్లైన్లోనూ మీ త్రూ దొరుకుతుంది, ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది. అండ్ జాబ్ గ్యారంటీ ప్రాసెస్ కూడా ఉంది. ఎవరైనా ఆఫ్లైన్లో మీ దగ్గరకు వచ్చి నేర్చుకుందాం అనుకుంటే అటువంటి వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉంది. సో మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటండి, అండ్ ఎటువంటి సర్వీసెస్ ఉంటాయి? సో ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, లైవ్ క్లాసెస్ కావాలి అన్నా కూడా ఆ డీటెయిల్స్ మొత్తం కూడా వాళ్ళు పొందొచ్చు. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయండి? సార్ క్లాసెస్ వచ్చేసరికి ఏంటంటే వీకెండ్స్ ఉంటాయి, ఎవ్రీ సాటర్డేస్ అనే ఉంటాయి. జాబ్ గ్యారంటీ జాయిన్ అయిన వాళ్ళకి 3 మంత్స్ అయినా 6 మంత్స్ అయినా వాళ్ళకి ఫుల్ డే 7 డేస్ కూడా మండే టు సండే వరకు కూడా ఇక్కడ రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి. చాలామంది జాబ్ గ్యారంటీ ప్రాసెస్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో మీకు ఎవరికైనా సరే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని జాబ్ గ్యారంటీ ప్రాసెస్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు, సాయి రమేష్ గారితో అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ఇంకో పాయింట్స్ ఇక్కడ యాక్చువల్లీ చాలామంది ఏంటంటే జాబ్ గ్యారంటీ అనగానే నేను ఆల్రెడీ వేరే ఫీల్డ్లో ఉన్నాను, నాకు జాబ్ గ్యారంటీ అవసరం లేదు అనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ జాబ్ గ్యారంటీ అంటే చాలా జాబ్ గ్యారంటీ అనుకుంటున్నాను. జాబ్ గ్యారంటీ అంటే ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ పరంగా మనం కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తాం ఈ ప్రోగ్రాంలో. ఎందుకంటే వాళ్ళు ఫుల్ డే మన దగ్గరే ఉంటారు కాబట్టి ప్రాక్టికల్గా మన దగ్గర ఉండి చేయిస్తాం. వాళ్ళు ఓన్గా చేసుకోవాలన్నా జాబ్ చేయాలి అన్నా. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కానివ్వండి, లేదంటే ఆన్లైన్ మనీ ఎర్నింగ్ యాప్స్ గురించి కానివ్వండి, లేదా మీరు కనుక యూట్యూబ్ ఛానల్ డెవలప్ చేయాలనుకున్నా, ఇన్స్టాగ్రామ్ డెవలప్ చేయాలనుకున్నా, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ వీటి త్రూ కూడా మనీ ఎర్న్ చేయాలనుకున్నా కూడా, లేదా అఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకుని దాని త్రూ కూడా పర్సంటేజ్లో మనీ ఎర్న్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి. సో ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది, ఏ కోర్స్ మీకు కావాలనుకున్నా ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ దొరుకుతాయి, అండ్ ఎవ్రీ వీక్ క్లాస్లో ఉంటాయి. అండ్ జాబ్ గ్యారంటీ ప్రాసెస్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కోర్సులో జాయిన్ అయితే సో మీకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫుల్గా ఇచ్చి దానికి సంబంధించినటువంటి వాటిలోనే ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ కావాలి అనుకుంటే అటువంటి ప్రాసెస్ కూడా ఉంది. సో ఆసక్తి కలిగిన వారు ఆ విధంగానే సరే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మీరు కనుక కాంటాక్ట్ అవ్వాలి అని అంటే సాయి రమేష్ గారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ మీకు కనెక్ట్ అవ్వట్లేదని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నా ఇన్స్టాగ్రామ్ ఐడిని మీరు ఫాలో అయ్యి
మీకు కావాల్సినటువంటి డేటా ఏదైతే ఉందో అది సెండ్ చేసి కాంటాక్ట్ నెంబర్ పంపిస్తే ఖచ్చితంగా నా సైడ్ నుంచి కూడా మీకు అప్డేట్ అనేది త్రూ సాయి రమేష్ గారి నుంచి వస్తుందన్నమాట. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. విజయవాడ 8/8/9 యూట్యూబ్ సెషన్కి అటెండ్ అయ్యాను. నా పేరు జోగిరాజు, కాకినాడ. నాకు ఎప్పటి నుంచో డిజిటల్ మార్కెట్లో మంచి కోర్స్ చేయాలన్నటువంటి ఒక ఆలోచన ఉంది. నాకు రైట్ మెంటార్ అండ్ రైట్ గురు అయినటువంటి సాయి రమేష్ గారి క్లాసు వినటం వలన ఒక అద్భుతమైనటువంటి నా యూట్యూబ్ డిజిటల్ మార్కెటింగ్ ఏదైతే ఉందో అందులో ఒక మంచి కంటెంట్ వీడియోస్ని నేను పబ్లిష్ చేయగలుగుతానని ఆశిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి మన డిజిటల్ గురు సాయి రమేష్ గారికి, ఈరోజు అటెండ్ అయినటువంటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు.